అయింది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 6:10 అవుతుందండి. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మా హస్బెండ్ హిమ్ము ఇంకా నిద్రలేవలేదండి. ఈరోజు మనలాగైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేస్తాను. వాటర్ను బాయిల్ చేసుకున్నా అని చెప్పాను కదండి. బాయిల్ అయిన తర్వాత నా వరకు గ్లాస్లోకి తీసుకుంటున్నానండి. అలాగే మిగిలిన వాటర్ని అయితే ఇలా ఫ్లాస్క్లో స్టోర్ చేసేసుకుంటానండి. హిమ్మోకైతే నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు ఒక చిన్న గ్లాస్ వరకు ఇస్తానండి. మనము పిల్లలకు కూడా చిన్న వయసు నుంచి ఇలా గోరువెచ్చటి నీళ్లు నిద్రలేవగానే తాగడం అనేది అలవాటు చేస్తే వాళ్ళ డైలీ లైఫ్లో డైలీ రొటీన్లో ఇది ఒక అలవాటుగా మారిపోతుందండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు సైడ్ డిష్గా వేరుశనగల పప్పుల చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. మనము ఇడ్లీలు ప్రిపేర్ చేసే ఒక అరగంట ముందు కానీ గంట ముందు కానీ పిండిని తీసి బయట పెట్టుకున్నామంటే మనకు ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ హాట్ వాటర్ తాగిన ఒక అరగంట తరువాత ఇక్కడ నేను అల్లం టీని ప్రిపేర్ చేశానండి. ఇక్కడ నా కోసం మా హస్బెండ్ కోసం కప్స్లోకి సర్వ్ చేస్తూ ఉన్నాను. మామూలుగా మా హస్బెండ్ అయితే టీలో అల్లం వేస్తే అస్సలు తాగేవారు కాదండి. కానీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అల్లం తీసుకోవడం చాలా మంచిదని చెప్పారు కదండి కరోనాకి. అప్పటి నుంచి మా ఇంట్లో టీలో అల్లం వేయడం స్టార్ట్ అయిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్విహెచ్ తెలుగు ఛానల్. నేను మీ విష్ణుప్రియ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ అలాగే వేరుశనగ పప్పుల చట్నీని ప్రిపేర్ చేశానండి. ఇది మీతో ఆల్రెడీ షేర్ చేసినాను కాబట్టి ఈ వీడియోలో అయితే దాన్ని ఏమీ షేర్ చేయలేదండి. అలాగే ఈరోజు లంచ్లోకి అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. ఆలస్యం చేయకుండా క్యాప్సికమ్ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. క్యాప్సికమ్ టమాటా కర్రీ కోసం ఇక్కడ నేను ఒక 1/4 కిలో దాకా క్యాప్సికమ్ను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 టమాటాలను తీసుకున్నాను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నని ముక్కలుగా తరిగి వాటిని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వాటిని మనము కుక్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో మనము ముందుగా తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు 50% కుక్ అయ్యేంత వరకు కూడా వీటిని మనము మగ్గించుకోవాలి. ఆ తరువాత ఇందులో మనం తీసుకున్న టమాటాలని సన్నని ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మనము పాన్ మీద మూతను ఉంచుకొని టమాటాలు పచ్చివాసన పోయి టమాటాలు అలాగే క్యాప్సికము పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా వీటిని మనము కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనము పాన్ మీద మూతను ఓపెన్ చేసుకుని గరిటెతో కదుపుతూ క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయ్యాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదండి, క్యాప్సికమ్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది. మనము ఈ కర్రీని చాలా ఫాస్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు అండి. అసలు వాటరు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు క్యాప్సికమ్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. ఆ స్టవ్ను ఆఫ్ చేసేసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు క్యాప్సికమ్ టమాటా కర్రీ అనేది తయారవుతుంది. ఈరోజు అయితే నా దగ్గర కొత్తిమీర లేదండి, నేను అందువల్ల కొత్తిమీరను యాడ్ చేసుకోలేదు. మీరు కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఈవినింగ్గా నేను పొమగ్రనేట్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం పొమగ్రనేట్లో ఉండే సీడ్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో మన రుచికి తగ్గట్లుగా పంచదారను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 3 స్పూన్స్ దాకా పంచదారను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 3 to 4 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ను సపరేట్ చేసుకోవాలి. మన వీడియోలో చూపించినట్లుగా సపరేట్ చేసుకొని వీటిని మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఇక్కడైతే నేను గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. మనకు ఇంకొంచెం చల్లగా తాగాలి అనుకుంటే మనం ఇందులో చివరగా జ్యూస్లో ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.